ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే నేను మా కార్ టూర్ చేయబోతున్నాను. సో మేము ఇక్కడ వాడే కార్ ఏంటి అండ్ చూడటానికి అది ఎలా ఉంది అండ్ ఇక్కడ కార్ మెయింటైన్ చేయడం ఈజీయేనా, సో అలాంటి విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. సో కార్ ఇంటీరియర్ ఎలా ఉంది అండ్ కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, సో అట్లాంటివి షేర్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కార్ మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఆఫ్ కోర్స్ మెయింటైన్ చేయడం ఈజీ కాదు, కొనడం ఈజీ అనమాట. మనం షాప్కి వెళ్ళి కూరగాయలు కొన్నంత ఈజీ అనమాట. మనం ఒక కార్ షోరూమ్కి వెళ్ళి మనకి నచ్చిన కార్ తీసుకురావడం, అది కొత్తదైనా సెకండ్ హ్యాండ్దైనా. ఎందుకు అని అంటే మనం ఇక్కడ జాబ్ చేస్తాం కాబట్టి. సో 0% మనం డౌన్ పేమెంట్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ కార్ ఇంటికి తీసుకురావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మన క్రెడిట్ హిస్టరీ చూస్తారు అండ్ మనకి ఏమైనా డెబిట్స్ ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకి కార్ లోన్ అనేది మనకి శాంక్షన్ చేస్తారనమాట. మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవచ్చు అండ్ 0% ఈఎంఐ, అంటే 0% డౌన్ పేమెంట్, ఈఎంఐ కాదు డౌన్ పేమెంట్ అనమాట. మనం ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో కార్ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. మేము వాడే కార్ ఏంటి రికార్డ్ మీకు, సో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇదన్నమాట కారు. మా కార్ వచ్చేసి ఏంటి అంటే రెనాల్ట్ జీటీ లైన్ అనమాట, మిగేన్ జీటీ లైన్. ఇది వచ్చేసి స్పెషల్ ఎడిషన్ అండ్ ఇయర్లీ కొన్ని కార్లు అనేవే ఇలా ఈ మోడల్స్లో వస్తాయంట. సో మాదైతే 2013 మోడల్. సో లోపల ఇంటీరియర్ ఇలా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అనమాట, కనిపిస్తుంది కదా జీటీ లైన్. అండ్ చెకింగ్ కంట్రోల్ ఫంక్షన్స్ అని వస్తుంది కదా. అండ్ కార్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అక్కడ కనిపిస్తుంది అనమాట, చెప్పేస్తుంది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా. అండ్ బ్రేక్ ప్రాబ్లం అయితే బ్రేక్ అని లేకపోతే ఏదైనా అక్కడ కనిపిస్తుంది అనమాట. అన్నీ ఓకే అయితేనే ఓకే అని చూపిస్తుంది. అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేసి ఇవి హీటర్స్కి సంబంధించిన అనమాట. సో వింటర్ అయితే హీటర్స్ కంపల్సరీ కావాలి కాబట్టి. వినిపిస్తున్నాయా మన తెలుగు సాంగ్స్? ఎక్కడెళ్ళినా మన మ్యూజిక్ని మాత్రం మిస్ అవ్వకూడదు. మా కార్లో ఎప్పుడూ ఈ తెలుగు సాంగ్స్ వస్తానే ఉంటాయి. అండ్ వెనకాల కూడా చాలా స్పేషియస్ ఉంటుంది. అండ్ డిక్కీ కూడా చాలా పెద్దది చూసారా. యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఉండదు, అయితే నా ట్రైపాడ్ ఉంటుంది లేకపోతే ఏమైనా బ్యాగ్స్ ఉంటాయి, ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అనమాట. ఆ రేడియం జాకెట్ ఏంటి అని అంటే ఇన్ కేస్ కార్ ఎప్పుడైనా ట్రబుల్ ఇస్తే, సో అది మనం వేసుకొని రోడ్డు మీద నిలబడితే అందరికీ అర్థమవుతుంది మనం ట్రబుల్లో ఉన్నామని. సో కార్ ట్రబుల్ ఇచ్చిందని ఎవరైనా మనకి హెల్ప్ చేయడానికి రావచ్చు ఎక్కడైనా, ఏ హైవే మీదైనా ఎలాగైనా. యాక్చువల్గా నాకైతే డ్రైవ్ చేయడం రాదు, సో మా హస్బెండే నడుపుతారు. అండ్ అంత అవసరం అయితే నాకు లేదు, ఎందుకంటే మేము ఉన్నది మీ ఇద్దరమే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాము, జాబ్కైనా లేకపోతే బయటకు వెళ్ళినా కలిసి వెళ్తాం కాబట్టి. సో అదనమాట, కారు కొనడం అయితే ఈజీ కానీ కొంచెం మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇక్కడ, ఎందుకంటే అదే ఈఎంఐలు కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి అండ్ కార్ ఇన్స్పెక్షన్స్ కట్టాలి. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మేము డీజిల్ది సంథింగ్ ఏదో పే చేయాలన్నమాట, మేము డీజిల్ మీద ఇన్సూరెన్స్ సంథింగ్ ఏదో పే చేయాలి, బట్ మేము టైంకి పే చేయలేకపోయాము ఇండియాలో ఉన్నాం కాబట్టి. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ చేశారనమాట. సో 140 యూరోస్ మళ్ళీ మేము దానికి ఇంట్రెస్ట్ కట్టినాం అనమాట వచ్చిన తర్వాత. సో అట్లా ఉంటాయి, కొంచెం మెయింటైన్ చేయడం అనేవి కొంచెం కష్టం అనమాట. అండ్ ఇది వచ్చేసి కీ కార్డు, దీంతోనే మనం కారు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ కీతో అవసరం లేదు, ఆల్రెడీ ఇండియాలో కూడా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి. జస్ట్ టు షేర్ నేను ఎలాంటి కారు వాడుతున్నాను, దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పా కదా నేను ఇన్సూరెన్స్ ఇంకా ఇన్స్పెక్షన్ అవి అని, సో వాటికి సంబంధించిన స్టిక్కర్స్ అనమాట ఇవి. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆపితే
ఖచ్చితంగా మనల్ని ఫస్ట్ అయితే ఏం అడగరు, ఇవే చూస్తారనమాట. ఏ నైట్ అయినా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఏ హైవే మీద వెళ్ళినా మ్యాక్సిమం అట్లాంటి చెకింగ్స్ అయితే జరగవు. ఇన్ కేస్ జరిగితే మాత్రం ఫస్ట్ అయితే ఇవి చెక్ చేస్తారు. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉందంటే మాత్రం మనము భారీ మూల్యం చెల్లించాల్సిందే, ఎందుకంటే ఇవే మెయిన్. ఇక్కడ ఇన్సూరెన్స్ అయితే అసలు నెంబర్ వన్, కట్టాలి ఖచ్చితంగా ఇన్సూరెన్స్. అండ్ ఇన్స్పెక్షన్ ఎందుకు అని అంటే కారు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నా కూడా అట్లాగే నడుపుతున్నారా, సో అవన్నీ చెక్ చేయడానికి అనమాట. ఇన్స్పెక్షన్ సెంటర్ ఉంటే మనం అక్కడ వెళ్ళి మన కార్ని టెస్టింగ్కి ఇవ్వాలి. వాళ్ళు టైర్ల దగ్గర నుంచి హెడ్ లైట్స్, మొత్తం బ్రేక్, బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఇంజన్, ఇంజన్ ఆయిల్ మొత్తం అన్నీ క్లియర్ ఉన్నాయా లేవా అనేది చూసి మనకు ఒక సర్టిఫికెట్ లాగా, అదే ఈ స్టిక్కర్ లాగా ఇస్తారనమాట. సో అది మనం 1 ఇయర్కి ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కార్లో ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మనకు అక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లం ఉంది, ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందని. సో అవి మనం చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇన్స్పెక్షన్ సెంటర్స్కి వెళ్ళే ముందే అవి చేయించుకుంటే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుస్తాయి కాబట్టి. ఇన్ కేస్ మనము అట్లనే బ్లైండ్గా వెళ్ళిపోయాం అనుకోండి, వాడు రెడ్ స్టిక్కర్ ఇస్తాడు అప్పుడు మనకి. ఇప్పుడు అది గ్రీన్ కలర్లో ఉంటుంది, యాక్చువల్గా రెడ్ స్టిక్కర్ ఇస్తాడనమాట. సో రెడ్ ఇచ్చినప్పుడు రెడ్ అంటే ఏంటి, డేంజరే కదా, సో అదనమాట మనకి క్లియరెన్స్ లేదన్నట్టు అర్థం. సో అదనమాట, అన్నీ క్లియర్ ఉంటేనే ఇక్కడ కారు నడపడానికి మనం అర్హులం. అండ్ కార్ నడపాలంటే ఇక్కడ ఏం చేయాలంటే షూ వేసుకోవాలి, అండ్ శాండిల్స్ కానీ స్లిప్పర్స్ కానీ అట్లాంటివి వేసుకోవద్దు. నేను ఆల్రెడీ కార్ డ్రైవింగ్ రూల్స్లో చెప్పానమాట, సో జస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఒక క్యారవాన్ టూర్ కూడా చేద్దాము. సో క్యారవాన్ చూడటానికి ఎట్లా ఉంటుంది అండ్ లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది ఒక చిన్న షార్ట్ వీడియోలో చూద్దాము. లోపల ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా చూస్తాను కాబట్టి. సో లెట్స్ స్టార్ట్. యా, మై సెల్ఫ్ లక్ష్మి. ఓకే, మై నేమ్ ఇస్ వెనై. వెనై? వెనై. యు ఆర్ ఫ్రమ్? England. England. Yeah. Okay, okay. You came from, you came through the caravan, no? Yeah, we came with Malgam, yeah. Oh, okay, okay. Yeah. Just to see, this is the first place in Portugal or you visited any other places? No, we normally stay in the middle of Portugal in a lake called Castelo de Bode. Okay. Near Ferreira do Seixo. Okay, how many days you are going to spend in Portugal? Seven weeks? Yeah. Oh, it's long time. Yes. Long period. Yes, okay, okay. Mm-hmm. Okay. You have a garage in caravan too? Yeah. Oh, okay. This caravan lo garage anta. And any stuff pettukodaniki. So, all the things we use, we can put in the caravan, right? Yeah. Okay. And the items for cooking and everything, no? Everything goes in here in the cupboards. Oh, okay, okay. అండ్ ఇది వచ్చేసి గ్యారేజ్ అంట, క్యారవాన్ గ్యారేజ్. పైన సోలార్ కనిపిస్తుంది కదా, సోలార్ పవర్ అంట అది. సో యూ వాట్ యూ యూజ్ ఫర్ హాట్ వాటర్ ఆర్ నౌ ఇట్స్ ఫర్ ఫర్ ఛార్జింగ్ ది బ్యాటరీస్. ఓకే. అండ్ దెన్ విత్ ది బ్యాటరీస్ వి కెన్ హావ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. అండ్ ది లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. ఓకే ఓకే ఓకే, గుడ్ ఐడియా. సో ఎంటర్ అయిపోదాం క్యారవాన్ లోకి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా అనమాట ఒక క్యారవాన్ ని చూడటం, ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి. యా, దిస్ ఇస్ కుకర్. యా, ఓకే. ఇది స్టవ్. ఓకే. దిస్ ఇస్ వాటర్. ఆహా. అండ్ దిస్ ఇస్ ఫ్రిడ్జ్ దేర్. ఓకే. వి హావ్ ది షవర్ దేర్, టాయిలెట్. ఓకే ఓకే. అండ్ వేర్ ఇస్ ది ఫ్రిడ్జ్? దిస్ వన్? దిస్ వన్. యా యా. ఓకే. ఐ బాగుంది కదా, ఇంకా ఇల్లు ఎందుకు అవసరమే లేదు, చాలా బాగుంది. ఇది వచ్చేసి షవర్. టాయిలెట్ చాలా బాగుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఫ్లైట్ లో ఉన్నట్టుంది అనమాట కదా, చిన్నగా బెడ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో, ఇక్కడ పడుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఫ్యాన్ అంట అంతే, ఏసీ ఏం కాదు. లైట్స్, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా ఓపెన్ చేసుకుని వ్యూ చూస్తే ఎంత బాగుంది కదా. జస్ట్ ఈ ఎల్ఈడి, ఈ స్క్రీన్ వచ్చేసి ఏంటంటే అన్ని ఇండికేట్ చేయడానికి, వాటర్, లైట్, పంప్ అండ్ టెంపరేచర్, వేస్ట్ ట్యాంక్ అండ్ ఫ్రెష్ వాటర్, సో అట్లా అనమాట. అండ్ జస్ట్ ఫ్రంట్ అయితే ఇలా ఉంది, సీట్లు కూడా బాగున్నాయి.
సో ఇదన్నమాట. అండ్ కింద చిన్న డెస్క్ అండ్ చిన్న కబోర్డ్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు టైం చాలా బాగుంది కాబట్టి, టైం కాదు వెదర్ చాలా బాగుంది కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి, ఇప్పుడు నేను వీడియో తీసుకునే ప్లేస్ నుంచి బీచ్ అయితే జస్ట్ 3 మినిట్స్ అన్నమాట. చాలా బాగుంటుంది, జస్ట్ ఒక 2 మినిట్స్ లుక్, ఎందుకంటే ఆ బీచ్ వ్యూ బాగుంటుంది, డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. చూద్దాం. ఈ బీచ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ బీచ్ అన్నమాట. సూపర్ గా ఉంటుంది చూసారా, దగ్గరికి వెళ్తున్నా నేను, చాలా హైట్ లో ఉన్నా. ఆహాహాహా ఎంత బాగుంది కదా, అసలు ఈ పై నుంచి చూస్తే సో ఎంత బాగుంది తెలుసా. వస్తుంది కదా ఈ కెరవన్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్ అనమాట. అంటే ఫ్రెండ్ అంటే నాకేం ముందే పరిచయం లేదు, బీచ్కి వెళ్తే అక్కడ పరిచయం అయ్యారు. సో కెరవన్ చూసాను, నేను కూడా ఒకసారి చూడాలి అనుకున్నాను కాబట్టి ఆయన అడిగి వీడియో తీసాను అనమాట. సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.